గుడ్ ఆఫ్టర్నూన్ స్టాక్ స్మార్ట్ ఇన్వెస్టర్ కు స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో బోత్ సెన్సెక్స్ నిఫ్టీలు ప్రస్తుతం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ ప్రారంభ లాభాలు కాసేపే నిలబడ్డాయి, తర్వాత మొదటి గంట ట్రేడింగ్ లోనే మార్కెట్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. అండ్ ఒడిదొడుకులతో ట్రేడ్ అవుతుంది మార్కెట్. బోత్ సెన్సెక్స్ నిఫ్టీలు ప్రస్తుతం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ రెండింటి లాభాలకు కూడా, సెన్సెక్స్ నిఫ్టీ రెండింటి లాభాలకు కూడా ప్రధాన కారణం ఐటీసీ. ఐటీసీ లో ఇవాళ చాలా స్ట్రాంగ్ గా ట్రేడింగ్ జరుగుతుంది. 5.5% లాభంతో ట్రేడ్ అవుతుంది ఐటీసీ. ఎన్ఎస్సి బిఎస్సి రెండింటిలోనూ కూడా నిఫ్టీ సెన్సెక్స్ రెండింటికి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఐటీసీ నుంచి లభిస్తుంది. సో ఇన్ఫాక్ట్ నిఫ్టీ కనుక ఐటీసీ సపోర్ట్ లేకపోతే నష్టాల్లో ట్రేడ్ అవుతుండేది. ఆల్మోస్ట్ 35 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది నిఫ్టీ లాభాలకు. దీంతో నిఫ్టీ పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవుతుంది. సో ఐటీసీ 5.3% పెరిగితే, సెసో స్టెర్లైట్ 3.3, ఎన్ఎండిసి 1.4, సిప్లా 1.4, లూపిన్ కూడా 1% లాభంతో ట్రేడ్ అవుతుంది. సో మెటల్స్, ఫార్మా అండ్ సెలెక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే భారతీ ఎయిర్టెల్ 2% నష్టపోయింది, హెచ్ఎల్ టెక్ 1.8%, హిందాల్కో 1.7, బిహెచ్ఎల్ 1.7% నష్టపోతే టాటా పవర్ కూడా 1.1% నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో సిగరెట్ బ్యాన్, లూజ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బ్యాన్ ఉంటుంది అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఐటీసీ స్టాక్ తో పాటు ఇవాళ విఎస్టీ కావచ్చు, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలోనూ స్ట్రాంగ్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ చూస్తున్నాం మనం. అలాగే మరొక ఎఫ్ఎంసీజీ కౌంటర్ బ్రిటానియా కూడా లాభాల్లో కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్స్ విషయానికి వస్తే నిన్న మొన్నటి అంత స్ట్రెంగ్త్ కనపడిపోయినా ఇవాళ కూడా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పాజిటివ్ గా కనిపిస్తుంది మనకు. ఆల్మోస్ట్ 1.5:1 నిష్పత్తిలో ఉంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో ఐషర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్, ఏబిబి, ఆర్ ఈవెన్ పేపర్ డిఫెన్స్, బిఈఎల్, స్ట్రైడ్స్ ఆర్ క్లబ్, సీమెన్స్, హెక్సావేర్, ఓకార్డ్, పెర్మల్ ఎంటర్ప్రైజెస్, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న సమయం ఉంది. ఈవెన్ బాష్, అలాగే ఇంజనీర్స్ ఇండియా, ఇటువంటి కౌంటర్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రధానంగా వీటిలో మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ రీసెంట్ గా ఎఫ్ఎండ్ఓ లిస్ట్ లోకి వచ్చాయి. వీటిలో లిక్విడిటీ ఇంప్రూవ్ అయింది, స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉధృతమైంది, అందువల్లనే వీటిల్లో మనం స్ట్రాంగ్ ట్రేడింగ్ చూస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఫండ్ బయింగ్ కూడా కొనసాగుతుంది ఇటువంటి కౌంటర్స్ లో. క్వాలిటీ స్టాక్స్ లో, హై ప్రైస్ స్టాక్స్ అయినా కూడా వాటిలో ఫండ్ బయింగ్ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఆఫ్ కోర్స్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా పెరిగింది ఈ స్టాక్స్ లో. స్ట్రైడ్ సర్కిల్ యాప్స్ ప్రత్యేకించి, అలాగే ఓకార్ట్, ఎంఆర్ఎఫ్, ఇటువంటి కౌంటర్స్ లో మనకు ఎఫ్ఎండ్ఓ యాక్టివిటీ కూడా కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ డిఫెన్స్ స్టాక్స్ లో ఇవాళ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది, ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం డిఫెన్స్ స్టాక్స్ లాభపడటం. ఇవాళ తాజాగా డిఐపిపి నుంచి అనుమతి లభించింది ఎక్స్ప్లోజివ్స్ కు, అలాగే ఇతర డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా లైసెన్స్ ఇస్తున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో బిఈఎల్, బిఈఎంఎల్, ఈవెన్ టాటా మోటార్స్ లాంటి కౌంటర్ కూడా వాళ్ళు కూడా డిఫెన్స్ అవసరమైన వెహికల్స్ అప్లై చేసేందుకు ఒక లైసెన్స్ కోసం అప్లై చేశారట. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, ఈ కంపెనీ 9% పెరిగింది స్టాక్. అలాగే ఇతర కంపెనీస్ లైక్ పేపర్ డిఫెన్స్ లాంటి కంపెనీస్ లో మనకు స్ట్రాంగ్ యాక్షన్ కనిపిస్తుంది. సో ఇలా సెక్టరల్ రొటేషన్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఏ సెక్టర్ లో పాజిటివ్ న్యూస్ వస్తే ఆ సెక్టర్ ను మార్కెట్స్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ కొనుక్కుంటూ వెళ్తున్నాయి. సెక్టర్ రొటేషన్ కూడా కొనసాగుతుంది. ఉక్రాయిన్ సాఫ్ట్వేర్ ఇస్ వన్ మోర్ పాజిటివ్ కౌంటర్, పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ కోసం అప్లై చేస్తుంది ఈ కంపెనీ అన్న వార్తలతో. జేపీ గ్రూప్ నష్టాల్లో ఉన్న స్టాక్స్ చూస్తే జేపీ గ్రూప్ స్టాక్స్ అన్ని వీక్ గా ఉన్నాయి. అలాగే డిఎల్ఎఫ్ వీక్ గా ఉంది. అండ్ సెయిల్ మరొక అనదర్ వీక్ కౌంటర్, 5% డైవెస్ట్మెంట్ కోసం ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న వార్తలతో సెయిల్ లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇలా స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఆయా కౌంటర్స్ ను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి గురించి అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో మనకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కొనసాగుతుంది, నిఫ్టీ సెన్సెక్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, ఐటీసీ సపోర్ట్ చేస్తున్నది కాబట్టి పాజిటివ్ టెరిటరీలో కనిపిస్తున్నాయి బోత్ సెన్సెక్స్ నిఫ్టీ. ట్రూ. సో ఎటువంటి యాక్షన్ మీరు సజెస్ట్ చేస్తారు? యా, బేసికల్ యాక్షన్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోనే ఉందండి. అండ్ డెఫినెట్లీ సమ్ ఆఫ్ ద హై ప్రైస్ స్టాక్స్ మీరు మెన్షన్ చేసినట్టు, ఐ థింక్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో టుమారో, ఆల్ దీస్ స్టాక్స్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ మనకి ఈవెన్ ఎఫ్ఎండ్ఓ లో ఉన్న స్టాక్స్ ఉన్నాయండి, మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఎంఆర్ఎఫ్, ఐషేర్, బాష్, ఇవన్నీ చాలా హై ప్రైస్ స్టాక్స్ బట్ ఎఫ్ఎండ్ఓ లో ఉన్నాయి. బట్ స్టిల్ ఐ థింక్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ గోయింగ్ ఆన్, ఎందుకంటే ఐ థింక్ వాల్యూ పక్కన పెట్టి ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అండి. ఈ కాంటెక్స్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు అవుట్ పర్ఫార్మ్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఎవ్రీ డిక్లైన్ కాల్స్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ బై, ఎస్పెషల్లీ సెక్టరల్ చైనింగ్ పక్కన పెడితే ఐ థింక్ రూపీ స్టెబిలిటీ బాగానే ఉంది కాబట్టి
రీసెంట్ లో న్యూ ఫ్లేవర్ ఆఫ్ ద మంత్ అని కూడా చెప్పొచ్చండి డిఫెన్స్. డిఫెన్స్ లో ఎక్కడైతే మనకి 49% ఎఫ్డిఐ అలౌ చేశారో నాచురల్ గా సమ్ ఆఫ్ ద కంపెనీస్ విల్ బి డైరెక్ట్ బెనిఫిషరీస్. సో అటువంటి కంపెనీస్ లో మనం చాలా యాక్షన్ చూస్తున్నాం అండి. సో నెక్స్ట్ 3 to 6 months లో కూడా ఐ థింక్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ యాక్షన్ వేర్ డిఫెన్స్ ప్లే కమ్స్ ఇన్ టు యాక్షన్ అండ్ ఫైనాన్షియల్స్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండి. ఎందుకంటే మనకి డాక్టర్ అగ్రామ్ రాజన్ గారు ప్రాబబ్లీ ఈ మే going for interest rate cut in February. Also, it will be in the same month as budget and kuda vaarthalu chaala strong ga vastunnayi kabatti sentiment paranga malli action andulo baagane begin avutundi. So I think financials, defense play ilaaga definitely next over 1 or 2 months kuda every decline calls for a very strong buy. Like railway stocks lo kuda action continue avutundi. Railway stocks nu investors eppudukappudu kontunnaru. Inka kalindi rail kavachu, tex rail, titagar wagons, కనెక్స్ మైక్రో, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలోనూ పాజిటివ్ ట్రేడింగ్ కనిపిస్తుంది. సో ఇండిసెస్ పరంగా మనకు అంత యాక్షన్ లేదు. సో ఎటువంటి మీడియం స్మాల్ క్యాప్ ఐడియాస్ ఇస్తారు ఇవాళ? యా బేసికల్ ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే 80 పాయింట్స్ ఓపెన్ అయిందో ప్రాబ్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో ఐ థింక్ వీ నీడ్ టు లుక్ ఎట్ స్ట్రాంగ్ చార్ట్స్ ఈ స్టేజ్ లో. సో ఇందాక బాలాగారు చెప్పినట్టు ఆల్ 5 డిజిట్ స్టాక్స్ లో మనీ ఇస్ ఫ్లోయింగ్ లైక్ ఫ్లడ్డింగ్ అని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ మన ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎక్కువ మంది చిన్న చిన్న కౌంటర్స్ ఈ పేజ్ ఇండస్ట్రీస్ లాంటివి కొనేందుకు ధైర్యం లేని వాళ్ళు చూస్తుంటారు. నో బట్ స్టిల్ ఐ సజెస్ట్ టు బై దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే మనీ ఇస్ క్లియర్లీ ఫ్లడ్డింగ్ అనమాట. అది లేదు అనుకుంటే ప్రాబ్లీ యూ కెన్ లుక్ ఎట్ సమ్ డిఫెన్సివ్ స్టాక్స్ లైక్ ఇంతకు ముందు అనుకున్నట్టు టిటన్ అండ్ వ్యాగ్నర్ ఒక మైనర్ బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం. 349 అబోవ్ మేబీ 396 to 440 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలానే బేసికలీ నీల్ కమల్ ప్లాస్టిక్స్ ఇస్ వన్ స్టాక్ విచ్ క్యాన్ బి లుక్డ్ ఎట్ లైఫ్ టైమ్ హై దగ్గరలో ఉంది. అది ప్రాబ్లీ ఒకసారి ఇంకో 5% ఇక్కడ నుంచి పెరిగితే కనుక ఇక్కడ నుంచి డబ్లర్ అయ్యే ఛాన్స్ ఉంది మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్. సో ఇలాంటి స్టాక్స్ చూడాలి. బట్ డెఫినెట్ గా ఐ థింక్ హై వాల్యూ అని చూడకుండా ప్రాబ్లీ వన్ క్యాన్ బై ఈవెన్ 1 or 2 షేర్స్ కూడా తీసుకోవచ్చు మనం. ఐ థింక్ టైడ్ వాటర్ అని ఒక స్టాక్ ఉంది, ప్రాబ్లీ ఇట్స్ అరౌండ్ 17,000 చేంజ్. సో దట్ స్టాక్ ఈస్ లైక్లీ టు టచ్ మేబీ 20 or 21,000 ఇన్ ద నెక్స్ట్ 3 to 4 మంత్స్ అని చెప్పొచ్చు. అలానే బాష్ కూడా ప్రాబ్లీ ఒక మైనర్ కరెక్షన్ లో 18,000 to 18,500 వస్తే వన్ క్యాన్ బై ఫర్ టార్గెట్ ఆఫ్ 26 to 27 ఇన్ ద నెక్స్ట్ 2 క్వార్టర్స్ అని చెప్పొచ్చు. కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ పాష వరంగల్ నుంచి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. బాలాగారిని అడగాలనుకుంటున్నాను. అడగండి. షార్ట్ టర్మ్ గురించి హోల్డ్ చేయాలి సార్. షార్ట్ టర్మ్ కోసం తాజ్ జీవికే కొంటారట, కొనొచ్చా? యా, షార్ట్ టర్మ్ కోసం అయితే నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. అంటే మీరు కొనొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి హోటల్ స్టాక్స్ పెద్దగా పడే సూచన మాత్రం కనిపించలేదు. బట్ షార్ట్ టర్మ్ అంటే అట్లీస్ట్ హ్యావ్ ఎ 3-6 మంత్స్ వ్యూ. కొన్న తర్వాత మీరు అట్లీస్ట్ ఒక 5-7% ఆర్ 10-12% స్పర్ట్స్ వచ్చినప్పుడు, బికాస్ వింటర్ మంత్ జనరలీ ఈజ్ అ గుడ్ మంత్ ఫర్ యూనో ఇన్ఫ్లో ఆఫ్ ట్రావెలర్స్ అండి. సో డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేయండి. తర్వాత ముకుందరావు శ్రీకాకుళం నుంచి. హలో శ్రీకాకుళంలో రియల్ ఎస్టేట్ ధరలు పర్లేదు. సో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు స్టాక్ మార్కెట్స్ లో? పెంపొందించుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ పట్ల అవగాహన ఎక్కువ ఉండాలి. మార్కెట్స్ లో ఉండే గైరేషన్స్, వోల్టాలిటీని అబ్జర్వ్ చేయండి కొన్ని రోజులు. ఈలోగా ఆపర్చునిటీ లాస్ కాకూడదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి కొంత అనుభవం గడించండి. అనుభవం గడించిన తర్వాత ఈ ఫీల్డ్ లోకి రండి. మరో కాలర్ తెనాల నుంచి బేబీ లైన్ లో ఉన్నారు. హలో. హలో, అడగండి బేబీ గారు. హలో, నమస్తే సార్. నమస్తే. డాక్టర్ రెడ్డి యావరేజ్ ఎందుకండి తగ్గుతుంది? 3-4 రోజుల నుంచి వరుసనే మార్కెట్ పెరుగుతున్నా అది ఒకటి తగ్గుతుంది అన్న ప్రాబ్లమా? ఎఫ్డిఐ నుంచి వాళ్ళకి వచ్చిన అబ్జర్వేషన్స్ అవి వాటి వల్ల కొంత మేబీ, బట్ దట్స్ ఎ వెరీ స్మాల్ యూనో 483 లెటర్ అండి. సో నార్మల్లీ కూడా అది చాలా స్టడీగా పెరిగే షేర్ అండి, ఎక్కువ వాలటాలిటీ ఉండదు అందులో. సో ఇట్స్ జస్ట్ అబౌట్ 2% కరెక్షన్, 1.5 to 2%. సో డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి ఎ స్ట్రాంగ్ కౌంటర్ అండి, ఎందుకంటే వాళ్ళకి యూఎస్ఎఫ్డీ నుంచి ఒక 483 అని చెప్పి ఇట్స్ జస్ట్ కాషన్ లెటర్ అండి. దానికి వాళ్ళు రిప్లైస్ ఇస్తారు అండ్ దే విల్ బి ఏబుల్ టు రెక్టిఫై ఇట్ సూనర్ దెన్ లెటర్.
ప్రొడక్షన్ డిస్ట్రప్షన్ ఏం లేదండి, యూ కెన్ గో అండ్ బై, ఒకవేళ ఉంటే మాత్రం ఉంచండి. మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటన. స్మార్ట్ ఇండస్ట్రీ కు తిరిగి స్వాగతం. సెన్సెక్స్ 73.1 తో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. పటేల్ ఇంజనీరింగ్ వార్త వస్తుంది. కంపెనీ సంబంధించిన ల్యాండ్ ను సెల్ చేశారు. 300 కోట్ల రూపాయలు ముంబైలో ఉన్న ల్యాండ్ లో కొంత భాగాన్ని అమ్మినట్లుగా వార్త వస్తుంది. ఫలితంగా స్టాక్ ప్రైస్ లో కొంత అప్రిసియేషన్ కనిపిస్తుంది. 3% పెరిగింది పటేల్ ఇంజనీరింగ్. తర్వాత కలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రఘు. హలో, నమస్తే అండి. అడగండి సార్. గోల్డ్ కొనాలి అనుకుంటున్నాను సార్. ఇప్పుడు 1 లక్ష కట్టాలి అనుకుంటున్నాను గోల్డ్ కి. ఇప్పుడు తగ్గే సూచన ఉందా సార్, లేదంటే ఇంకా ఏమైనా ఇంకా తగ్గే సూచనలు ఏమైనా ఉన్నాయా? అంతగా తగ్గడం లేదండి. దానికి అక్కడ $1200 దగ్గర బాగా సపోర్ట్ కనిపిస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో. ఈవెన్ మన దగ్గర కూడా 26,000 దగ్గర స్థిరపడుతోంది. టెక్నికల్ గా ఏదైనా వీక్నెస్ కనిపిస్తుంది. యా, యాక్చువల్లీ మొన్ననే మనం 2 డేస్ బ్యాక్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ చేసామండి. లాస్ట్ మంత్ ఇట్ హాస్ కమ్ టు 25,164. సో మనం 25,224 నుంచి రివర్స్ అవటం చూసాం. ప్రాబ్లీ రేంజ్ బౌండ్ అని చెప్పొచ్చు. చాపినెస్ ఉంటుంది. మేబీ 26,800 నుంచి 25,300 దాకా వచ్చే అదే రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. 25,300 సమీప భవిష్యత్తులో ఏదైనా వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? యా, ప్రాబ్లీ 26,300 కింద ఉన్నందు కాలం డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ యూ షుడ్ బై ఇన్ 3 ప్రైస్ పాయింట్స్. ఇక్కడ 30% అండ్ మేబీ 25,300 వచ్చినట్టు బ్యాలెన్స్ యూ కెన్ బై. మీరు 1 లక్ష రూపాయలు అంటున్నారు, అంటే దాన్ని ఆర్నమెంట్ గా కొందాం అనుకుంటున్నారా ఎలా అనేది అర్థం కాలేదు. కానీ మీరు 50,000 రూపీస్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయండి. మేబీ తగ్గినప్పుడు మరో 50,000 కూడా కొనేస్తే మీ అవసరం తీరుతుంది. బట్ ఒకటే ఆర్నమెంట్ 1 లక్ష రూపాయలు కొనాలనుకుంటే మాత్రం కొనుక్కొని పెట్టుకోండి. కొద్దిగా 400 రూపాయలు తగ్గినప్పుడు కొనేసేయండి. సంతోష్ నగరం నుంచి తర్వాత కాలర్. హలో సార్, మాంటే కార్లో ఫ్యాషన్ ఐపీఓకి వచ్చింది సార్, దాన్ని తీసుకోవచ్చా సార్? దాంట్లో మాంటే కార్లో అప్లై చేయొచ్చా? యా, అప్లై చేయొచ్చండి. దే ఆర్ ఎ గుడ్ బ్రాండ్ నేమ్. దో కొద్దిగా రీజనబుల్లీ హై ప్రైస్ లో వస్తుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ కోటింగ్ సమ్ ప్రీమియం ఇన్ ద గ్రే మార్కెట్ అండి. సో డెఫినెట్లీ అప్లై చేయండి. లిస్టింగ్ గెయిన్స్ వచ్చినప్పుడు యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. విశాఖపట్నం నుంచి రామకృష్ణ లైన్ ఉన్నారు. హలో సార్. అడగండి రామకృష్ణ. సార్, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది సార్. ఇది మీరు ఇది ఫుల్ లెంగ్త్ గా సెటిల్మెంట్ ఇదివరకు అడిగింది సార్, మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే మొత్తం బిజినెస్ హౌస్ మొత్తం కవర్ అయ్యేసారు మీ అన్న సార్ని, ఈ టీవీ ఫైవ్ లో ఈ బిజినెస్ ఛానల్ని. అవునండి. సో కొద్దిగా అది పెడితే ఇంప్లిమెంట్ అవుతే బాగుంటుంది అని అనుకుంటాను సార్. ఎందుకంటే మిగతా అన్ని హిందీ వాటిలో వస్తాయి, మన తెలుగు ఛానల్లో ఫస్ట్ వన్ మీరే స్టార్ట్ చేశారు. సో మీది సార్, మీది మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్, నేను ఐసిఐసి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశాను సార్ ఇదివరకు. ఇప్పుడు ఐసర్ వస్తేనే బాస్ లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైమ్ లో ఎంత అవ్వమంటారా? యాక్చువల్గా ఐసర్ అంటే నేను 4,800, 5,000 చూస్తే ఇప్పుడు చాలా ఏం చెప్పాను సార్. అది దాన్ని ఇంకా ఏంటి ఇంతవరకు అది మ్యాక్లో రీచ్ అయిపోతుంది కదా అని కొంటూ లేదు నేను ఇంకా. ఎప్పుడు చూసా అనేది ముఖ్యం కదండి, ఎక్కడ ఎంటర్ అయ్యాలన్నది ముఖ్యం. సో చూడటం చూసాం అందరం, చిన్న వాల్యూస్ లో చూసాము. అలాగే మీరు అడిగిన బిజినెస్ ఛానల్ కి కాస్త పైసల ప్రాబ్లం వచ్చింది. తీరగానే తప్పకుండా బిజినెస్ ఛానల్ మనం ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. ఐషర్ బోష్ అందరూ చూస్తున్నారు. చూసి ముచ్చటగా ఉంది కానీ ఎవరు వాటిలో దూరి లాభాలు ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడలేదు. యా, అంటే యాక్చువల్లీ వాట్ ఎవర్ ఈజ్ రియల్ ప్రీమియం ప్రైసింగ్ ఉన్న ప్రొడక్ట్స్ కి దేర్ ఇస్ ఆల్వేస్ ఎ లిమిటెడ్ అండ్ నీష్ మార్కెట్ అండి. అలాగే మనం ఎప్పుడు చెప్తుంటాం, ప్రైస్ ఇస్ వాట్ యు పే, వాల్యూ ఇస్ వాట్ యు గెట్ అని. దో ఆన్ పేపర్ ఇప్పుడు అన్ని కూడా హై ప్రైస్ లో అనిపిస్తుంది. సో కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు కొద్ది కొద్దిగా కొనండి. ఒకటేసారి కాకుండా మేబీ ఎంత అమౌంట్ మీరు పెట్టాలనుకుంటే మినిమం 1 షేర్ కూడా కొనొచ్చు కాబట్టి. ఇందాక రాజేంద్ర గారు కూడా చెప్పారు. సో ఐ థింక్ ప్రాబబ్లీ చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయండి. ఇప్పుడు మాత్రం అబ్సల్యూట్లీ ఆన్ ఫైర్ ఉన్నాయి. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్, కరెక్షన్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా కొనండి. ఐ థింక్ హై ప్రైస్ స్టాక్స్ ఇవన్నీ మనం కరెక్షన్ అంటే ప్రాబ్లీ వీ షుడ్ లుక్ ఎట్ 20-డే మూవింగ్ యావరేజ్ అండి. 20-డే మూవింగ్ యావరేజ్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ మేబీ 50-డే సెకండ్ ప్రైస్ పాయింట్. సో మీరు అడిగిన ఐషర్ మోటార్ కి 14,200 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. ప్రాబ్లీ అక్కడికి వస్తే యూ కెన్ స్టార్ట్ బయింగ్. చూడండి, డిప్స్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా 4 షేర్లు 3 షేర్లు అలా తీసుకోగలిగే ఒకవేళ మీకు ఆ కెపాసిటీ ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇక్కడ నుంచి కూడా ఇంకా 30-40% ఉందని చెప్తున్నారు అప్రిసియేషన్ పొటెన్షియల్. విజయలక్ష్మి కర్నూలు నుంచి తర్వాత కాలర్. హలో
ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అండి. నా దగ్గర ఎస్ బ్యాంక్ ఉన్నాయండి, అవి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి, ఇంకా వెయిట్ చేయాలా? ప్రాఫిట్ బుక్ చేసి ఐసీఐసీఐ బ్యాంక్ లోకి షిఫ్ట్ అవ్వచ్చా అండి? కొంచెం అలా చెప్పండి సార్. పెద్దగా తేడా ఏముండదు అండి, ఎస్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కి సేమ్ సెక్టర్ లో రెండు కూడా లీడింగ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్. యా, రెండు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అండి. ప్రాబ్లీ రెండు కూడా లైఫ్ టైమ్ హై అబౌట్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఐ సజెస్ట్ టు స్టే బ్యాక్ ఇన్ ఎస్ బ్యాంక్ ఓన్లీ. ప్రాబ్లీ యూ కెన్ యాడ్ మోర్ ఆన్ డిప్స్. ఇందాక చెప్పినట్టు మేబీ 696 అనేది 20-day మూవింగ్ ఎవరేజ్, అక్కడ యూ కెన్ యాడ్ మోర్. లేదంటే ఐ థింక్ న్యూ హై, హైర్ టాప్స్ హైర్ బాటమ్ ఫార్మేషన్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీ ప్రాఫిట్ మంచి ప్రాఫిట్ లో ఉంటే గనక యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అట్ 718 ఫర్ షార్ట్ టర్మ్. ఇంకా ఫ్రెష్ మనీ ఉంటే డెఫినెట్ గా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తీసుకోండి తప్పకుండా. చలపతి హైదరాబాద్ నుంచి లాస్ట్ కాలర్. హలో హలో అడగండి చలపతి. సార్ ఇది జ్యోతి లిమిటెడ్, జ్యోతి స్ట్రక్చర్, జ్యోతి లిమిటెడ్ అసలు పర్ఫార్మెన్స్ చేస్తలేదు సార్? ఫిర్యాదు చేస్తున్నారు మీరు జ్యోతి లిమిటెడ్ సార్? ఫిర్యాదు చేస్తున్నారు జ్యోతి లిమిటెడ్ పెర్ఫార్మ్ చేయట్లేదని. ఏం చేయాలి జ్యోతి లిమిటెడ్ నుంచి షిఫ్ట్ కావడం బెటరా? యా, ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా అది యాక్చువల్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్ బేస్డ్ అవుట్ ఆఫ్ గుజరాత్ అండి. దే హావ్ నాట్ బీన్ డూయింగ్ వెల్. కాబట్టి జ్యోతి లిమిటెడ్ మీ దగ్గర ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ సెల్ దాట్. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనకి మళ్ళీ క్యాపిటల్ గూడ్స్ లో యాక్టివిటీ బాగా పెరిగిందండి. సో ఐ థింక్ యూ కెన్ బై మేబీ అ క్రాంప్టన్ గ్రీవ్స్ ఆర్ బజాజ్ ఎలక్ట్రికల్, ఇటువంటి దాంట్లో అదే సెక్టర్ ఉండాలనుకుంటే అటువంటి కంపెనీస్ కొన్ని. రాధాకృష్ణ మెయిల్ పంపించారు, ఎస్ఎల్ ప్రోపాక్ ఫండమెంటల్ ఎలా ఉంది కంపెనీ తీసుకోవచ్చా ఈ లెవెల్లో? ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండి. ఎస్ఎల్ ప్రోపాక్ ఈస్ వన్ ఆఫ్ ద లీడర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. కొలాప్సిబుల్ ట్యూబ్స్ చేస్తారండి వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా, ఆల్ రైట్ ఫ్రమ్ టూత్ పేస్ట్ ఆయింట్మెంట్స్ వీటన్నిటికి. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ ఫండమెంటలీ. మీరు కొనండి, డెఫినెట్లీ ఒక 5-7% తగ్గితే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి. అండ్ వాళ్ళకి బేసిక్ రా మెటీరియల్ అంతా క్రూడ్ తో ముడిపడి ఉందండి. సో ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. యూ కెన్ గో అండ్ బై. సుధాకర్ హైదరాబాద్ నుంచి, ప్రకాష్ ఇండస్ట్రీస్ 57 ఉన్నాయి, షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నిన్ననే అది ఒక మేజర్ బ్రేక్అవుట్ రావడం చూసామండి, 14% పెరిగింది 58 నుంచి ఆల్మోస్ట్ 63 దాకా. సో మీ పర్చేస్ ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, మేబీ 66-68 మధ్యలో యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. సుశ్రూష అడుగుతున్నారు, అమూల్య సిమెంట్స్ 4% ప్రాఫిట్ లో ఉన్నారు, హైడెల్బర్గ్ 20% ప్రాఫిట్ లో ఉన్నారు, షిఫ్ట్ కావచ్చా ఇప్పుడు? ఐ థింక్ సిమెంట్ స్పేస్ అంతా కూడా ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైస్ లో ఉన్నాయండి. ప్రాబ్లీ 50% యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి, అండ్ మేబీ వెయిట్ ఫర్ కరెక్షన్ టు రీబై. అలాగే వెంకటేష్ సింగనమల అనే పేరుతో వచ్చింది, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఐపీఓలో ఎలాట్ అయ్యాయి 120 రూపాయల్లో, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 62 ఉంది, ఏం చేయాలి, యావరేజ్ చేయొచ్చు? ఐ డోంట్ థింక్ సో అండి. ఐ థింక్ అది ఉన్నది, ట్రేడింగ్ జెన్స్ వచ్చినప్పుడు, బౌన్సెస్ వచ్చినప్పుడు అమ్మండి. అడిషనల్ మనీ పెట్టాలంటే మాత్రం యూ షుడ్ గో విత్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఆర్ ఎస్ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ ఆల్సో స్ప్లిట్ అయిందండి ఈ రోజు. సో అటువంటి బ్యాంక్స్ లో పెట్టండి. ఎన్వి సత్యనారాయణ, స్ట్రైడ్స్ ఆర్కోలాబ్స్ టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆయన 730 కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అది లాస్ట్ 2 డేస్ లోనే మనం 750 నుంచి 970 దాకా రావడం చూసామండి. ప్రాబబ్లీ 1295 ఇస్ లైఫ్ టైమ్ హై దింది. సో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ 3-4 మంత్స్ మీ పర్చేస్ ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. చిన్న షార్ట్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ చేయాలి? ఐ థింక్ నిఫ్టీ షుడ్ వెయిట్ అండి. ప్రాబబ్లీ అది 8508 బ్రేక్ అవుతేనే షార్ట్ చేయాలి, లేదంటే ఐ థింక్ ఇట్ కెన్ మేక్ న్యూ హైస్ ఆల్వేస్ అనమాట. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా 18,300 కింద ఐ షుడ్ గో షార్ట్. అలాగే స్ట్రైడ్స్ ఆర్కోలాబ్స్ మరొక కాలర్ కూడా అడుగుతున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవటం కూడా మంచి పద్ధతే, కానీ ఎక్కడ బుక్ చేయాలనేది ఎగ్జాక్ట్ చెప్పడం కూడా కష్టం అండి. మీరు టెక్నికల్ లెవెల్స్ రాజేంద్ర గారు చెప్పిన ఫాలో అండి. మారుతి ప్రసాద్, ఎంఆర్ఎఫ్ కొనొచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? ఇందాక చెప్పిన సమాధానమే. కేదార్నాథ్, సెయిల్ ఆఫర్ ఫర్ సేల్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. ఓవరాల్ మెటల్స్ ప్యాక్ అంత ఆశాజనకంగా లేదు. సో ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ ది ఇష్యూ లిస్ట్ అయిన తర్వాత కూడా యూ కెన్ బై ఇన్ ద మార్కెట్. ఫిలిప్స్ కార్బన్ 83 హోల్డ్ చేస్తున్నారు, నందమూరి రామకృష్ణ, హోల్డ్ ఆర్ సెల్? ఇట్స్ ఎ హోల్డ్ అండి. ఇట్ అగైన్ డైరెక్ట్లీ యూనో గోస్ ఇన్ టు టైర్ మ్యానుఫాక్చరింగ్, కార్బన్ బ్లాక్ అనేది, అండ్ అది కూడా రా మెటీరియల్ క్రూడ్ తో ముడిపడి ఉంది. ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, ఉంచండి. దిష్మన్ ఫార్మా 82 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు 1 ఇయర్ నుంచి, నందమూరి రామకృష్ణ, ఏం చేయాలి? ఈ స్టేజ్ లో ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. మేబీ ఒక మైనర్ పుల్ బ్యాక్ 148-150 వస్తే యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. జాఫర్ బాషా 8400 పుట్ తీసుకున్నారు నిఫ్టీ, షార్ట్ సెల్ చేశారు 30 రూపాయల్లో, అంటే పుట్ రాసినట్టున్నారు, 8400 షార్ట్ ఉందని అంటున్నారు.
ఐ థింక్ ప్రాబబ్లీ 8400 గనుక కట్ అవుట్ 8500 గనుక బ్రేక్ అయిందంటే నిఫ్టీ డిసైసివ్లీ యూ షుడ్ కవర్ యువర్ పోర్ట్ అండి. ఎస్కేఎం ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చా సుధాకర్ అడుగుతున్నారు. స్టాక్ ఆల్రెడీ చాలా పెరిగిందండి, మేబీ 28 నుంచి ఆల్మోస్ట్ 110-115 మధ్యలో ఉంది. సో ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ కరెక్షన్స్, మేబీ అరౌండ్ 95-100 యూ కెన్ ట్రై టు బై. సురేష్ రెడ్డి, రికో ఆటో 39 రూపాయలు తీసుకున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అది ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రెప్షనలీ స్ట్రాంగ్ అండి. లాస్ట్ 1 or 2 months లో కూడా కంటిన్యూస్ సర్క్యూట్స్ లో ఉంది. రైట్ ద రన్ అండి, హావ్ ఎ స్టాప్ లాస్ మేబీ అట్ యువర్ బైయింగ్ ఆర్ +10% అండ్ రైట్ ద వేవ్. ఫైర్స్ హెచ్పిసిఎల్ 598 లో, సెంచరీ ప్లైవుడ్ 161 లో కొన్నారు, హోల్డ్ చేశారు. హెచ్పిసిఎల్ ఒక మైనర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ప్రాబబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ యూ కెన్ వెయిట్ ఫర్ కరెక్షన్ అండ్ మేబీ నెక్స్ట్ పుల్ బ్యాక్ లో 620 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ యూ కెన్ సెల్. యూనిటెక్ రవీందర్ 19.75 రూపాయలు కొన్నారు, హోల్డ్ ఆర్ సెల్? సెల్ అండి. ఎనీ రియల్ ఎస్టేట్ ఆర్ మెటల్స్ కొద్ది వీక్ ఉన్నాయి చార్ట్స్ లో, మేబీ వెయిట్ చేయండి, పుల్ బ్యాక్ వస్తే కనుక సెల్ చేసేయండి. లీలావతి, టాటా పవర్ అండ్ ఎలికాన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో 1.8 కోసం తీసుకోవచ్చు? నాట్ ఎ గుడ్ ఐడియా అండి. టాటా పవర్ పవర్ స్టాక్స్ కంటే రిలేటివ్లీ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ ఇన్ ఫైనాన్షియల్స్ అండి. ఐ థింక్ యూ షుడ్ గో విత్ ఫైనాన్షియల్స్. ప్రసాద్ కొయిలాడ 20 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సెక్టో ఆటో అండ్ మహీంద్రా సిఐ తీసుకోవచ్చు? రెండు స్టెక్టో ఆటో అండి. ఐ డోంట్ థింక్ సో అండి. 20,000 అంటున్నారు, ఇట్స్ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్ అండ్ డైరెక్ట్లీ మాత్రం మీరు అలా పెట్టకండి. ఈవెన్ మహీంద్రా సిఐ చాలా కంటిన్యూస్ లోయర్ సర్కిట్స్ ఉన్న స్టాక్ అండి, ప్లీజ్ డోంట్ బై దమ్. మదన్ కుమార్ వర్మ 5 బెస్ట్ స్టాక్స్ ఎస్ఐపి మోడ్ లో చేస్తారట, 15 సంవత్సరాలు. మీరు 1 సంవత్సరం చేస్తారండి, మార్కెట్ బాగుంది కాబట్టి తర్వాత 14 సంవత్సరాలు వదిలిపెడతారు, విడిచిపెట్టేస్తారు మార్కెట్ బాగాలేకపోతే. సో కష్టం, 1-2 ఇయర్స్ కోసం మనం ఏం సజెస్ట్ చేయొచ్చు? యా, ఐ థింక్ ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు ప్రాబ్లీ యూనో ప్లాస్టిక్స్ ఆర్ బ్రేకింగ్ అవుట్, సో మిడ్ క్యాప్ ఫార్మా ఫైనాన్షియల్స్ లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇందాక చెప్పండి, ఎస్ బ్యాంక్, ఇండస్ ఇన్ బ్యాంక్, ప్రాబ్లీ ఈవెన్ స్మాలర్ బ్యాంక్స్ లైక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇటువంటి కొనొచ్చు. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, జిఎస్ఏ హౌసింగ్ ఫైనాన్స్, క్యాంపెయిన్ హోమ్స్ ఇట్లాంటి కొన్ని. ఇన్ఫాక్ట్ వీక్ మార్కెట్స్ లో స్టార్ట్ చేస్తే ఎస్ఐపి లాంటివి మంచి రిటర్న్స్ కనిపిస్తాయి, బుల్ మార్కెట్స్ లో అవి చూసి మనం మురిసిపోతూ ఉంటాం. అటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మార్కెట్స్ పీకౌట్ అయ్యే టైంలో మాత్రం ఎస్ఐపిస్ ఆఫ్ కోర్స్ ఆర్ ఎనీ టైం, మనం టైమింగ్ చేయడం అనేది కష్టం, ఎప్పుడైనా ఎంటర్ కావచ్చు, ఈ మార్కెట్లో అయినా ఏ మార్కెట్లో అయినా స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, మరి కొద్దిసేపట్లో స్నేహిత కార్యక్రమం ప్రసారం.